దేశాలకు నాగరికత అభివృద్ధి, పర్యావరణం చంపేస్తాం. సో నాకు అనుకుంది భావితరాలకి ఎంతోమంది ప్రకృతి సంపద ఉండాలి, మంచి నీరు ఉండాలి, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. ఇవన్నీ కాపాడుకోవడానికి జనసేన 7 సూత్రాలతో ముందుకు వచ్చింది. అలాగే కులాల ఐక్యత చాలా అవసరం. కులాలు ఒకరి మీద ఒకరు ఆధారపడ్డ కులాలు ఉన్నాయి. అందుకనే నేను ఒక కులాల్లో ఒక కుటుంబాలను నమ్ముకుని రాలేదు. నేను అన్ని కులాన్ని అన్ని మతాలని అన్ని మతాలని నమ్ముకుని వచ్చాను. నేను ఒకరి నమ్ముకుని నాకు అందరూ మనస్ఫూర్తిగా, ఎందుకంటే నేను ముఖ్యంగా మాత్రం చాటాను. ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారో పేరు పేరున ప్రతి ఒక్కరు మహిళ నాయకులు కానీ నాయకులు కానీ జన సైనికులు కానీ వాట మూల మూల నలిగిపోయారు. ఒక్కొక్కరు కష్టపడ్డారు. ఇప్పుడు కుదేలు అయిపోయింది ఒక్కొక్కరికి. యుద్ధం నిన్న చేసింది మేము. ఎవరు చెప్తా ఉన్నారు ఇది బల ప్రదర్శన అనేది టీవీలో మాట్లాడుతున్నారంటే, కామెంటేటర్స్ మాట్లాడుతున్నారంటే బల ప్రదర్శన కాదు, మా భావజాలం మా భావజాలం పట్ల ఆకర్షితులైన జనం వచ్చిన ప్రదర్శన. జనసేన నిజంగా బల ప్రదర్శన చేస్తే ఎప్పుడు చేయదు, బల ప్రదర్శన ఎప్పుడు చేయదు. చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రత్యర్థి శత్రువులన్న మిగిలాలి, నేనన్న మిగిలాలి. చేయడానికి ఇష్టపడను ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు ఇష్టపడను. ఎప్పుడు యుద్ధం నా కోసం ఎప్పుడు చేయలేదు. నన్ను ఒక 6 నెలలు తిట్టిన నేను పడతాను. తల్లి చెట్లను దూషించిన నేను పడతాను. అదే ఇబ్బంది ఏమి ఉంటుంది, ఎందుకంటే నేను బలవంతుని నమ్మిన వాడిని. సరే పడతాను, నేనేమంటే పాపం అనేది పాపాలు పాప పనులు చింతకాయలు వెళ్ళిపోయే రోజు వస్తుంది ఖచ్చితంగా. నేను పాపాలు చేసి వెళ్ళి గట్టి భూమిలో దాక్కుంటే పిడుగు పడకుండా ఉండదు. ఇప్పటికే చెప్పాను కదా ముఖ్యమంత్రి గారు పోలసుల గురించి మాట్లాడతారు. తల్లికి నమ్మబెట్టిన వాడు పిల్లలకి చీర పెడతాడు అని అంటే ఎందుకంటే మనం అలాంటి పనులు చేయడానికి లేదు. ఇక్కడ నిజంగా కలిసిపోయా నేను రాజకీయ వస్తాను. అంటే నేను చాలా మంది రోడ్డు మీద పాపం తోపుడు పనులు చూస్తున్నాను. పండి అట్టి పండుగలు పెట్టుకోవడం చూస్తాను. చిన్నపాటి కూడికి చేపలు పెట్టుకుంటాను, సోడా పండ్లు పెట్టుకున్నాను. నేను అనుకుంటాను ఒకసారి పేపర్ చూస్తున్నాను జడ్జి గారు హైకోర్టు జడ్జి గారు వీళ్ళందరూ ఆకర్షణ తొలగించాలని అంటారు. మాకు నిజంగా నడవటం బాగుంటుంది, అసలు పేమెంట్స్ అన్ని క్లీన్గా ఉంటాయి. అక్కడ శత్రువులు ఆకర్షణ 7 ఉపవాసం కొంకరలు పోతున్నాను. సరైన తిండి లేక క్రాంప్స్ వచ్చేస్తాను. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఎలా పడుతుండాలి? వేలాది కోట్లు కోటీశ్వరము వెనకేసి వచ్చే ప్రభుత్వాలకు రావాలి, అభివృద్ధి జరగాలి. కోట్లు పెట్టుబడి పెట్టే వాళ్ళు కావాలి, అద్భుతమైన జ్ఞానం ఉన్న వాళ్ళు కావాలి, సంపద సృష్టించగలిగే వాళ్ళు కావాలి. ఒక టాటా ఒక ఇన్ఫోసిస్ మూర్తి వాళ్ళు పరిశ్రమ పెట్టడానికి, ఒక కేవీ రావు గారు లాంటి వ్యక్తులు షిప్ యార్డ్ పెట్టడానికి సాధ్యం. ఉద్యోగాలు లేకుండా మీరు 5-8 వేలకి తీసేసుకున్నారు డెసిజన్కి. అక్కడ ఇన్ఫోసిస్ మూర్తి ఒక 2-3 ఎకరాల్లో 10 ఎకరాల్లో కనీసం 10 ఉద్యోగాలు క్రియేట్ చేయగలరు. వీళ్ళు ఉద్యోగాలు లేవే, మరి 5 ఎకరాలు ఏం చేసుకున్నారు? ప్రస్తుతానికి నేను చెప్పిన 5 ఎక్కువ ఎన్ని వేల ఎకరాలు కదా. ఈ మూలకెళ్ళిన ప్రతి ఒక్కరు పోజుడు ఒకే వీరు. నేనేమంటానంటే మీకు వ్యతిరేకం కాదు వీళ్ళెవరికి, మనం
ఉద్యోగాలు ఇప్పుడే మూడు పంటలు ఉండే భూములు మీరు లాగేసుకొని పోలీసులు పెట్టి భయపెట్టు, రెవెన్యూ యంత్రాంగ వ్యవస్థను భయపెట్టు, మీరు లోపరిచి రైతులు భయపెట్టు, ఇలా దోచేసుకుంటా ఉంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది. మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యమంత్రి గారు ఎరువాదా అని చెప్పి మీరు పొలం దొన్ని ఇప్పుడు అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడకపోవడం అంటే కవాత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు చెప్తున్నారు. కవాత్ ఎందుకు అంటే ఇట్స్ పొలిటికల్ అకౌంటబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి స్పెషల్ ప్యాకేజీ గురించి నేను మాట్లాడినప్పుడు నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు స్పెషల్ ప్యాకేజీలు అప్పుడు ఢిల్లీలో ఒక ఆయన సెక్రటరీని కలిశాను, ఎక్స్ ఫైనాన్స్ సెక్రటరీ ఒక ఆయన కలిస్తే అన్నాడు దీనికి చట్టబద్ధ లేదు వీళ్ళు మాట్లాడుతున్నాను మీరు అడగండి చట్టబద్ధ అడగండి అని ప్రధానంగా ఉందని అడగండి అంటే అడిగితే అనంతపూర్ సభలో అడిగితే ముఖ్యమంత్రి గారు అంటారు వారి మాటే మాకు శిరోధారి. ఎందుకంటే ఒక మా కేంద్ర మంత్రి మాట చెప్పాడని తెలుసుకున్నాను. అలాంటిది పార్లమెంట్లో మాటలు ఇచ్చిన వాళ్ళే వెనక్కి వెళ్ళిపోయినప్పుడు సైన్స్ మీరు ఏమి ఇవ్వడం మనకి వాళ్ళ మాట మీద విలువ లేనప్పుడు ఏం చేస్తాం, అకౌంటబిలిటీ లేదు. అలాగే ప్రతిదీ ఏ మూలం చూస్తుంది. అలాగే ముఖ్యమంత్రి గారు మీరు కాకినాడ చెప్పించి 2012లో ఎరువాదాని ప్రోగ్రామ్ చెప్పి మేము రైతులకు అండగా ఉంటామని చెప్పి పోలీసులు మార్పండి అని చెప్పి భూమి తొందరని చెప్పి మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టించుకుని అదే రైతులు ఆశిస్తారు. అలాగే బాక్సైడ్ మైనింగ్ మన వైజాగ్లో పెద్ద కొండ అద్భుతమైన పర్వతం కనుల మీద అసలు ఎంత అందంగా ఉంటుంది, సుందరంగా ఉంటుంది. అది మన సంపద, జాతి సంపద. మనకేమో అది చాలా అద్భుతమైన ప్రతి సౌందర్యంగా కనిపిస్తే కొంతమందికి ఒక డబ్బుల మూటలా కనిపిస్తుంది, కొంతమందికి వేల కోట్ల మూటలా కనిపిస్తుంది. దాని వెనక కొన్ని జీవనవాసులు, దాని వెనక కొన్ని గిరిజనులు, మన సంస్కృతి, పర్యావరణ విధ్వంసం, పర్యావరణంతో విలువ కనిపించడం వాళ్ళకి. సో ముఖ్యమంత్రి గారు మళ్ళీ బాక్స్ ఇట్లా ప్రతిసారి ఎలక్షన్ ప్రతిపక్షంలో ఉండే ఒకలాగా, ప్రతిపక్షంలో లేకపోతే ఇంకోలాగా, అన్ని రకాలుగా మాట మార్చి మార్చి పొలిటికల్ అకౌంటబిలిటీ అనే పదానికి అర్థం తీసేస్తే కవాత్ అనే పదం ముందుకు వచ్చింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.